मरी इरोजु ये गवर्नमेंट एम चेस्तो गवर्नमेंट एम चेस्तुंदंटे दीनोक स्कैम किंद दीनोक मूसी ब्यूटिफिकेशन कादु मूसी लूटिफिकेशन किंद एंदुकंटे ई रोज मीकु ओक विषयं चेप्पाले नेनु ऊरिके अनट्लेदु निराधारंगा मात्लाडलेदु वाळ्ळ भारतदेशंलो कांग्रेस पार्टी की एटीएम गा मारिपोयिंदि तेलंगाण कांग्रेस पार्टी की एटीएम लागा मारिपोयिंदि एप्पुडु पैसलु कावालंटे अप्पुडु राहुल गांधी की एटीएम लागा मारिपोयिंदि तेलंगाण दानि कोसम इवाळ प्राजेक्ट नि 150,000 కోట్లు అంటున్నారు ముఖ్యమంత్రి గారి కోపం వస్తుంది నేను ఎప్పుడు అన్నా 150,000 కోట్లు అసలు ఎవడన్నాడు ఏడికెలు వస్తుంది నెంబర్ అంటుడు ఏడికెలు వస్తుంది ఒకసారి ఆ వీడియో ఏంటి ఎవరన్నారు సుందరీకరణ ఎవరన్నారు 150,000 కోట్లు అంటే అన్న వాళ్ళు ఎవరో ఒకసారి మీరే వినండి పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్ల దుద్ది మూసి ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్ల దుద్ది మూసి ప్రచారం చేసి నల్గొండ జిల్లాకు flagship programs of Musi River Front. Telangana is going to be developed like London Thames with a project cost of ₹70,000 crores. Musi Parivak Abhivruddhi Kosam 550,000 crore rupayalatoni pranalikalu siddham chesi తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. దయచేసి మీరు చూడండి, మూడు కూడా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు మాట్లాడిన మాటలు. ఈ రెండు ఏప్రిల్ మాసంలో జూన్ మాసంలో మాట్లాడిన మాటలు. ఏప్రిల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 21 ఏప్రిల్ నాడు నాకు తెలిసి ఇది ఆ నల్లగొండ జిల్లాలో మాట్లాడినాడు. 50,000 కోట్ల రూపాయలతో మూసీని ప్రక్షాళన చేస్తాను అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. తర్వాత ఆయన పర్యాటక శాఖ మంత్రి, ఆయన ఆశామాషి వ్యక్తి కాదు, పర్యాటక శాఖ కూడా ఇందులో పాత్ర ఉంటుంది. జూపల్లి కృష్ణారావు జూన్ 14 నాడు జూపల్లి కృష్ణారావు గారు ఏదో పర్యాటక కాన్ఫరెన్స్లో హైదరాబాద్లో 70,000 కోట్లతో మూసీ సుందరీకరణ అని చెప్పింది జూపల్లి కృష్ణారావు. ఆ తర్వాత జూలైలో మరి ఇక్కడ ఈ 3 నెలల్లో ఏం మారిందో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ జూలై 20 నాడు గోపనపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా 150,000 కోట్లతో అదే వీడియోలో ఇంకో మాట అన్నారు ముఖ్యమంత్రి గారు. నిన్న బాగా ఆవేశపడ్డాడు సుందరీకరణ అన్న మాట ఎవడన్నాడు అని. అదే వీడియోలో ముఖ్యమంత్రి అన్నాడు, మీరు చూడండి, సుందరీకరణ చేస్తాను అని చెప్పిన గొప్పవాడు రేవంత్ రెడ్డి తప్ప ఆ మాట మేమనలేదు, ఆయనన్న మాట. ఇవాళ నేను అడిగేదల్లా ఒకటి, మూసీ పునరుజ్జీవ ప్రక్రియ ఆల్రెడీ అమల్లో ఉంది, బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది, ఎస్టీపీలు పూర్తయినాయి, డిజైన్లు ప్రణాళికలు ఇప్పుడే నేను చెప్పినట్టు అన్ని రెడీగా ఉన్నాయి, బ్రిడ్జులు కానీ మొత్తం ల్యాండ్స్కేపింగ్ కానీ 9 డిజైన్ ఫార్మ్స్ అంతా కూడా వాళ్ళ మొత్తం ఫైనల్ ప్రపోజల్ ఇచ్చింది, మీరు ఏది ఎంపిక చేసుకుంటే చేసుకోండి, పని చేయండి. మళ్ళీ 140 కోట్లు తగలేసి డిపిఆర్ ఎందుకు, కొత్తగా ఎవడి కోసం 140 కోట్లు? నిన్న ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఇష్టం లేదు అని మీరు అంటే ఆ 140 కోట్లు నేను ఆస్తి అమ్మి కడతా అన్నాడు. నేను అందుకే ఒకసారి డౌట్ వచ్చింది నాకు, ఎందుకన్నా మంచిది మీరు అడుగుతారు, ఎందుకంటే మీరు మేధావులని చెప్పి ముందే చెక్ చేసుకున్నాను. ముఖ్యమంత్రి గారి ఆస్తి అమ్మితే ఎన్ని పైసలు వస్తాయని ఆయన అఫిడవిట్లో మనం డిక్లేర్ చేసింది 30 కోట్లు. మరి 140 కోట్లు ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి కడతారు, ఏడు నుంచి తెస్తారు? వాళ్ళ తమ్ముడి స్వచ్ఛ బయో కంపెనీ నుంచి ఏమైనా తెస్తాడా, లేదా బావమరిదికి ఇచ్చిన అమృత్ కాంట్రాక్ట్లో కొద్దిగా అమృతాన్ని ఏమైనా దుర్రుకుంటాడా, ఎక్కడి నుంచి తెస్తాడో నాకైతే తెలియదు. 140 కోట్లు ఊరికేనే దారాదత్తం చేసి అది కూడా ఎవరికి, అది కూడా చెప్తాను నేను. ఇవాళ మళ్ళీ కోట్లు తగలేసి దానికి మళ్ళీ ఏదో గట్టిగా గొంతేసుకొని పెద్ద గొంతేసుకొని గొంతు చించుకుంటానంటే కుదరదు. తుది దశలో ఎస్టీపీలు ఉన్నాయి, రేపు మేము నాగోలు పోతాం. తుది దశలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసి సౌత్ ఏషియాలోనే నెంబర్ 1గా తెలంగాణను హైదరాబాద్ను నిలిపొచ్చు, తద్వారా నల్లగొండకు శుద్ధమైన నీళ్ళు ఇవ్వచ్చు. కేవలం 1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోసి కిందికి ఎప్పుడు కావాలంటే అప్పుడు నల్లగొండకి శుద్ధమైన నీరు ఇవ్వచ్చు. ఈ 150,000 కోట్లు ఎందుకు వస్తున్నది, ఎక్కడి నుంచి వస్తున్నది? వంతెనలు ఎక్స్ప్రెస్ వేలు 10,000 కోట్లలో పూర్తి చేసుకోవచ్చు, కింద చెక్ డ్యాంలు కట్టుకోవచ్చు నీళ్లు నిల్వ ఉంచడానికి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం 25,000 కోట్లలో పూర్తి చేయొచ్చు. కానీ ఇక్కడ ఎట్లా ఉందంటే ముఖ్యమంత్రి గారి వ్యవహారము, పక్కకు రిటైనింగ్ వాల్ కట్టచ్చు, బఫర్లోకి పోవాల్సిన అవసరమే లేదు, సాబర్మతిలో కట్టినట్టు రెండు వైపులా బ్రహ్మాండంగా రిటైనింగ్ వాల్ లేపొచ్చు, వరద ముప్పు లేకుండా చూసుకోవచ్చు, బఫర్లోకి పోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎట్లా ఉందంటే అసలు పేదల ఇండ్ల జోలికి పోకుండానే మూసిని పునరుజ్జీవం చేయొచ్చు, ఈ బుల్డోజర్లు ఎందుకు, ఈ ఆర్బీఎక్స్లు ఎందుకు, పైన దామగుండంలో 12 లక్షల చెట్లు నరుకుడెందుకు, అక్కడ మూసి గొంతు కోసుడెందుకు, కిందికొచ్చి మూసిని ఉద్ధరిస్తున్నట్టు పోజులు కొట్టుడు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే అంటా ఉన్నా, ఇవాళ
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దామగుండంలో వికారాబాద్ అడవుల్లో అక్కడ వనమేధం చేస్తున్నావు. వనమేధం 12 లక్షల చెట్లు నరుకుతున్నావు. కింద హైదరాబాద్లో గృహమేధం చేస్తున్నావు. గృహాలను 12,000 ఇళ్లను కొట్టే ప్రయత్నం చేస్తున్నావు. 100,000 మందిని రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నావు. అక్కడ వనమేధం, ఇక్కడ గృహమేధం వెరసి మొత్తంగా నువ్వు చేస్తున్నది ధనయజ్ఞం, లూట్ తప్ప, స్కామ్ తప్ప ఇవాళ నువ్వు చేస్తున్నది రిజువనేషన్ కాదు. నిజంగా నల్లగొండకు శుద్ధ నీళ్ళు అందించేది ఉంటే 100% ఎస్టీపీ పూర్తి చేయి. 1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోయి కిందికి స్వచ్ఛమైన నీళ్లు పోతాయి. పచ్చి అబద్ధాలు నిన్న చెప్తే దామగుండం ఇష్యూ మీద అంటాడు. అసలు కేటీఆర్ వచ్చి రాజ్నాథ్ సింగ్ కారు కడ్డం పంటనంటే నేను వద్దన్నా. ముఖ్యమంత్రి నువ్వా? నేను నేనెందుకు అడ్డం పంట? నాకు అర్థం కాదు. నువ్వు దిక్కుమాల పనులు చేస్తావు, నువ్వు 12 లక్షల చెట్లు కొట్టిస్తావు, నువ్వు అడ్డమైన పనులు చేసి మోడీ గారికి దాసోహపడి మేము 7 ఏళ్లుగా 10 ఏళ్లుగా మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఇయ్యలేదు దామగుండం. నువ్వు దాసోహపడి నువ్వు ఆయనకు ల్యాండ్ ఇచ్చి నువ్వు వికారాబాద్ అడవుల్లో మూసి అక్కడ ఉరిబోసి మూసికి పురిట్లో నన్ను పోయి రోడ్డు కడ్డమంటావా? మేము పండుకునేటప్పుడు రోడ్డు కడ్డమంటాం, నీ కారు కడ్డమంటాం, తప్పకుండా ప్రజల కోసం బుల్డోజర్ల కడ్డంగా కూడా పంట మా విషయంలో నీకు అనుమానం అక్కర్లేదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు తన బాధ్యత మర్చిపోయి అబద్ధాలు చెప్పి తప్పించుకుంటానంటే కుదరదు. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా. నిన్న సాబర్మతి గురించి కూడా మాట్లాడండి ముఖ్యమంత్రి. సాబర్మతి 7,000 కోట్లలో పూర్తయిపోయింది. మరి ముఖ్యమంత్రి గారికి 150,000 కోట్లు ఎందుకో చెప్పాలి. నమామి గంగా అనే ప్రాజెక్టు 2,400 కిలోమీటర్ల గంగానదికి సంబంధించిన ప్రాజెక్టు. దాని మొత్తం కాస్ట్ 40,000 కోట్లు, అంటే కిలోమీటర్కి 17 కోట్లు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మూసీ ప్రాజెక్టు యొక్క కాస్ట్ 150,000 కోట్లు, 57 కిలోమీటర్లకు అనుకుంటే 1 కిలోమీటర్కి 2,700 కోట్లు. దిస్ ప్రాబబ్లీ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఇంత పెద్ద లూట్ నాకు తెలిసి భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇంకా పచ్చి అబద్ధాలు నిన్న చెప్పేది. ఏమంటారు ఆయన? అసలు ఈ దేశంలో ఏ నది, ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో కూడా నది మధ్యలోకి వెళ్ళి పోతలేదట. మరి దేశంలో తిరిగిందా తిరగలేదా అని నాకే తెలియదు. నిన్న మొన్నటిదాకా ఆయన ఎంపీగా ఉన్న ఢిల్లీలో, నిన్న మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్న రాజధాని ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో యమున ఎక్కడుందండి? నగరం లేదా? పక్కనే ఉన్న కోల్కతాలో హుగ్లీ నది మధ్యలో లేదా? ఊరు మధ్యలో లేదా? లక్నోలో గోమతి లేదా? అహ్మదాబాద్లో సాబర్మతి లేదా? శ్రీనగర్లో, జమ్మూ కాశ్మీర్లో ఝేలం లేదా? ఇవన్నీ నగరంలో ఉన్న నదులు కాదా? ఒక మూసియే ఉంది, ఇంకెక్కడా లేదు దేశంలో అని పచ్చబద్దాలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడొచ్చునా? ఇంకా సిగ్గులేని మాటలు. ఒక్క ఇల్లు కూడా అయినా కూలగొట్టలేదంట. ఎవరి వాళ్ళు స్వచ్ఛందంగా సంతోషంగా ఇల్లు కూలగొట్టుకున్నారట. నేను రేవంత్ రెడ్డి గారిని అంటా ఉన్నా, స్వచ్ఛందంగా సంతోషంగా ఇల్లు కూలగొట్టుకున్న మాట వాస్తవమైతే మరి నిజంగానే పోదాం పా, వాళ్ళతో పాటు దసరా చేసుకుందాం, వాళ్ళు నీకు కూడా దావత్ ఇస్తారు, మంచిగా పోదాం. ఎవరెవరైతే ఇల్లు కూలగొట్టుకుని సంతోషంగా పోయినరో వాళ్ళ ఇంటికి పోదాం పా. నిజంగానే ఇల్లు సంతోషం కూలగొట్టుకున్నారా? నిజంగానే నీకు దసరా దావత్ ఇస్తారా? దీపావళి దావత్ ఇస్తారా? నీకు మాకు ప్రెస్ వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇగో ఇది జరిగింది. ఇది మూసీలో మొన్న ఇల్లు కూలగొడితే ఇగో అభం శుభం తెలియని పిల్లలు, వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు వచ్చి మళ్ళీ ఇల్లు కడతా ఉన్నారు. ఇది నువ్వు చేసిన విధ్వంసం, ఇది నువ్వు చేసిన ఈరోజు నిర్వాకం. నువ్వంటావు వాళ్ళు ఈ పిల్లలట సంతోషంగా ఇల్లు కూలగొట్టుకుని వెళ్ళిపోయినారట. ఇది మనం నమ్మాలా? ఇంత పచ్చి అబద్ధాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం అంటే ఇంతకంటే హీనమైన పరిస్థితి ఇంకోటి ఉండదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. నేను ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతా ఉన్నా, ఈ మొత్తం ప్రాజెక్టు 25,000 కోట్ల లోపలనే పూర్తి చేయొచ్చు, దానికి బుల్డోజర్లు ఎందుకు? ఈ 150,000 కోట్లు ఎందుకు? ఈ రెడ్ మార్కులు వేసి అందరినీ సావగొట్టుడు ఎందుకు? ఇంతమందిని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను అడుగుతా ఉన్నా.